సంక్షేమ పేట జగన్ సర్కార్ బీసీలను నమోసం చేసిందని తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి సత్యాధ్వజమిత్తారు. తెలుగుదేశం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి బీసీల అభ్యున్నతి కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం బీసీ ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వాసంశెట్టి సత్యను కాకినాడ రూరల్ మండలం ఇంద్రాపాలెలో స్థానిక బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో బీసీ సబ్ ప్లాన్ కోసం 46,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సత్య వెల్లడించారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఏటా 3,000 కోట్ల రూపాయల వరకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారని చెప్పారు. 2 లక్షల రూపాయల రుణాలు 1 లక్ష రూపాయల సబ్సిడీ ఇచ్చేవారని తెలిపారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్ కు చెందిన 18,226 కోట్ల రూపాయలు దారి మళ్లించారని సత్య ఆరోపించారు. బీసీలకు అభ్యున్నతి అనేది తెలుగుదేశం పార్టీ తోటే ప్రారంభమైంది. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ బీసీలు ఒక ఉన్నత స్థితికి ఎదిగింది తెలుగుదేశం పాలనలోనే. మరి ఈ రోజుని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అనేక విధాలుగా అన్యాయం చేస్తుంది. ఈ ఆశావాహులు చాలామంది బీసీల్లో కూడా ఆయన వచ్చాక బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 139 కులాలు ఉంటే 139 కులాలకి 139 కార్పొరేషన్లో పెట్టేస్తాం, ఏదో చేసేస్తాం అనే ఫాల్స్ ప్రామిస్లు ఆయన చేయడం వల్ల వీళ్ళు కొంచెం ఆశపడి కొంతమంది అటు వెళ్ళారు. కానీ జరిగింది ఏంటి, కానీ 52 కార్పొరేషన్లు ఆయన పెట్టాడు, కానీ అందులో డైరెక్టర్లకు కాదు కదా, కార్పొరేషన్ చైర్మన్లకు కూడా కుర్చీలు లేవు. కనీసం వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఎక్కడుందో కూడా వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళకి ఫండ్స్ లేవు, విధులు లేవు, ఏమీ లేవు. చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా అవన్నీ వదిలేసి మళ్ళీ పార్టీకి వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఏ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకి ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పాలి అని అంటే, ఒకప్పుడు పెద్ద పెద్ద కార్పొరేషన్లు టీటీడీ కానీ ఏపీఐఏసీ కానీ ఇంకా ఏ పెద్ద పెద్ద కార్పొరేషన్లు చూసుకున్నా అందరూ బీసీలలో బీసీ నాయకులు అధిమాయిషీలో ఉండేవి టీడీపీలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి ఆయన సొంత సామాజిక వర్గంలో పెట్టుకున్నాడు. ఒకప్పుడు యూనివర్సిటీలు 19 ఉంటే 16 యూనివర్సిటీల్లో 13 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లు బీసీలుగా ఉంటే వాళ్ళందరినీ కూడా రిజైన్ చేయించి ఒకే ఒక బీసీని వైస్ ఛాన్సలర్గా పెట్టాడు. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో ఉండే బీసీలకి ఏ విధంగా ఒక ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది ఒక ఉదాహరణకి చెప్తున్నాను. అదేవిధంగా మరి 34% ఉన్న బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు 24%కి తగ్గించేయడం వల్ల మొన్న మధ్య జరిగిన ఎలక్షన్స్లో సుమారు 16,800 మంది బీసీ సోదరుల రాజకీయ భవితవ్యము గాల్లో కలిసిపోయింది. మరి అదేవిధంగా బీసీ భవనాల గురించి మన చంద్రబాబు నాయుడు గారు మరి మండల స్థాయిలో నుంచి కానీ పార్లమెంటు స్థాయిలో కానీ అదేవిధంగా గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు బీసీ భవనాలు కేటాయించి పనులు ప్రారంభించి సగం దూరం వెళ్ళేటప్పటికి మరి ఈ గవర్నమెంట్ రావడం, అవన్నీ క్యాన్సిల్ చేయటం, అవన్నీ మధ్యలోనే ఆగిపోవటం మనం చూస్తున్నాం. కాబట్టి మనం అందరం ముఖ్యంగా బీసీ సోదరులు అందరూ కూడా మరి కలిసికట్టుగా పనిచేసి పార్టీకి మళ్ళీ అధికారంలో తీసుకొస్తే వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, మళ్ళీ ఒక కొత్త వెలుగు మన జీవితాల్లో నింపుతుందని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను చంద్రబాబు నాయుడు గారు బీసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా రాష్ట్ర స్థాయి పదవిచ్చి మరి బీసీలలో కొంత చైతన్యం తీసి